ఆంధ్రప్రదేశ్ హక్కులను తెలంగాణకు తాకట్టు పెట్టిన ఘనత జగన్మోహన్ రెడ్డిదని పోలవరం ప్రాజెక్టు రివర్స్ టెండర్ పేరుతో విధ్వంసకరమైన పనులకు జగన్ ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు సీఎంపై మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ మార్చే పోలవరం ప్రాజెక్టుకు ఆచరణ సాధ్యం చేసి చూపిన ఘనత చంద్రబాబుదేనని టీడీపీ గుర్తులు మిగలకుండా చేసేందుకు జగన్ పోలవరం ప్రాజెక్టుకు రివర్స్ టెండర్ల డ్రామా ఆడారని నిమ్మల ఎద్దేవా చేశారు. పోలవరం ప్రాజెక్టు భద్రత గాల్లో ఉంచిన ఘనత వైసీపీదేనని, గోదావరి జిల్లాల ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుకునే హక్కు ఈ ప్రభుత్వానికి లేదని ఆయన అన్నారు. ఈ యొక్క వైసీపీ ప్రభుత్వం ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి ఏదైతే తెలుగుదేశం ప్రభుత్వం యొక్క ముద్ర ఉండకూడదని, ఏదైతే చంద్రబాబు నాయుడు గారి యొక్క గుర్తులు చెరిపేయాలనేటువంటి ఒక దురుద్దేశంతో ఈ రాష్ట్రంలో ఏదైతే విధ్వంసకరమైనటువంటి పనులకి ఈ ప్రభుత్వం శ్రీకారం చుట్టిందో, ఆ విధ్వంసకర పనుల్లో భాగంగా ఈవేళ పోలవరం ప్రాజెక్టుపై ఏ విధమైనటువంటి అవినీతి ఆరోపణలు ఏమీ లేకపోయినప్పటికీ కూడా నిర్దాక్షిణ్యంగా ఆ కాంట్రాక్ట్ సంస్థలను తొలగించినటువంటి పరిస్థితి మనందరం కూడా చూసాం. మరి ఏదైతే మరి కేంద్ర ప్రభుత్వాన్ని కాదని, పోలవరం ప్రాజెక్టు అథారిటీని కాదని, ఇవాళ ఈ ప్రభుత్వం తన సొంత ఎజెండాను అమలు చేస్తూ ఏదైతే తనకు నచ్చినటువంటి సంస్థ ఏదైతే ఉందో ఆ నచ్చినటువంటి కాంట్రాక్ట్ సంస్థను రిజర్వ్ చేసుకుని రివర్స్ టెండరింగ్ అని పేరు చెప్పి రీటెండరింగ్కి తెరదీసినటువంటి పరిస్థితి మరి ఈ యొక్క రాష్ట్రంలో మనం చూస్తూ ఉన్నాం.